చదువుకోని వారే ఆ ముఠా టార్గెట్. గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులకు డబ్బాస చూపిస్తారు, మాయ మాటలతో నమ్మించి వారి పిల్లలను కూలీలుగా మార్చేస్తుంటారు. ఎక్కడో ఒడిశా నుంచి తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లోని కార్ఖానాల్లో పనికి కుదురుస్తారు. ఇలా ఆ ముఠా ఇప్పటికీ చాలా మందిని తరలించేసింది. తాజాగా 19 మంది బాలికలు మైనర్లను తరలిస్తూ విశాఖ రైల్వే స్టేషన్ లో పట్టుబడింది. విశాఖలో బాలికల అక్రమ రవాణా, అభం శుభం తెలియని మైనర్లతో కంపెనీల్లో కూలీ పనులు, తల్లిదండ్రులకు డబ్బు ఆశ చూపి తరలిస్తున్న బ్రోకర్లు, విశాఖ రైల్వే స్టేషన్ లో బాలికలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. సమాచారం అందుకున్న విశాఖ చైల్డ్ లైన్ అధికారులు రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ ముఠా గుట్టు రట్టయింది. ఒడిశాకు చెందిన బాలికలను అక్రమంగా రవాణా చేస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ తో విశాఖ రైల్వే స్టేషన్ లో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. స్టేషన్ లోని 5 నెంబర్ ప్లాట్ఫారం పై 14 నుంచి 18 ఏళ్లలోపు 19 మంది బాలికలను గుర్తించి ప్రశ్నించడంతో అసలు వ్యవహారం వెలుగులోకొచ్చింది. ఎక్కడికి వెళుతున్నారని ప్రశ్నించినా బాలికలు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో వారితో పాటు ఉన్న సబ్బూర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పట్టుబడిన 19 మందిలో 6 మైనర్లున్నట్లు చెబుతున్నారు అధికారులు. వీళ్ళంతా ఒడిశాకు చెందిన గుణువురికి చెందిన వారిగా గుర్తించారు. అన్ని కోణాల్లో విచారించిన అధికారులు వీరిని ఆకివీడులోని ఆక్వా కంపెనీలో కూలీ పనుల కోసం తరలిస్తున్నట్టు తేల్చారు. వారిలో కొంతమంది ఇప్పటికే అక్కడ పనిచేస్తున్నట్టు, కొంతమందిని చేర్చుకొని కొత్తగా పనిలోకి తీసుకువెళ్తున్నట్టు నిర్ధారించారు. మచిలీపట్నం ప్యాసింజర్ దగ్గర ప్లాట్ఫామ్ నెంబర్ 4 అండ్ 5 దగ్గర 19 మంది ఆడబాలికలు ఉన్నారని చెప్పి మనకి చైల్డ్ హెల్ప్ లైన్ వారి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు మేము ఆర్బీఐ పోలీసులు ఇద్దరు కలిసి వాడికి వెళ్ళడం జరిగిందండి. వాడికి వెళ్ళి వాళ్ళు ఇక్కడ స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఏ డాక్యుమెంట్స్ ఏమి లేదండి, ఆధార్ కార్డ్స్ కానీ ఏ కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమి లేదండి. వాళ్ళు విచారించగా మేము 6 సంవత్సరాల నుంచి మేము మచిలీపట్నం ఆర్బీఐలో రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నామని చెప్పడం జరిగిందండి. అందులో కొంతమంది మిగతా వాళ్ళు కొత్తగా మేము జాయిన్ అవుతున్నాం, మా దగ్గర ఐడి కార్డ్స్ కానీ ఏమి లేవని చెప్పారు అన్నారండి. వాళ్ళు మనవర్ గారు కూడా మేము అడగడం జరిగిందండి. వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు పంపిస్తానన్నారండి. వాళ్ళ పేరెంట్స్ కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు వస్తానని చెప్పారండి. వాళ్ళ రికార్డ్స్ ఏమి లేవండి, మేము వెరిఫై చేసిన ఎటువంటి రికార్డ్స్ ఏమి లేవు. 6 మంది మైనర్లు ఉన్నారండి, ఇంతమంది అక్కడే పనిచేస్తున్నారండి, ఇంతమంది అక్కడే పనిచేస్తున్నారన్నారు. కాబట్టి వాళ్ళ దగ్గర కూడా ఎటువంటి ఐడి కార్డ్స్ ఏమి లేవండి. ఊళ్ళో పనులు లేకనే తమ పిల్లలను పనులకు పంపించినట్లు చెబుతున్నారు బాలికల తల్లిదండ్రులు. పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఒడిశా నుంచి విశాఖ వచ్చిన తల్లిదండ్రులతో మాట్లాడిన పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. సార్, మేము మా పిల్లలకి బారికి సవరా సార్, మరి కేజన్పేట మా పిల్లలకి రైలు ఫ్యాక్టరీకి వెళ్తామా అనేసి మేము పంపించినాం. మా పిల్లలు కూడా మాకు చెప్తున్నారు వెళ్తున్నాము అంటే పనులు పాటలు లేవు అనేసి చెప్పారు. అయితే సరే వెళ్ళండి, 2 మాసాలు 3 మాసాలు ఉండి వచ్చేయండి అనుకుని చెప్పినాం. చెప్పిన తర్వాత ఇక్కడ కాంప్లెక్స్ దగ్గర పోలీస్ జమాన్లు పట్టేసినారు. చిన్నపిల్లలు వెళ్తున్నారు, వాళ్ళు అమ్మా నాన్నలు పంపించినారా లేదా అనేసి పట్టేసినారు. పట్టేసిన తర్వాత మరి ఏంటన్నారంటే మాకు తెలిసింది వాళ్ళ అమ్మా నాన్నలు వస్తే మేము వదులుతాం, లేకపోతే ఈ పిల్లలు ఎటు వెళ్ళిపోతారో తెలియక అనేసి అన్నాం. మేము మరుసటి రోజు వచ్చి ఈరోజు వచ్చాం మేము ఈరోజు వచ్చి పోలీసులతో కలిసి మా పిల్లలు మేము తీసుకెళ్లిపోతున్నాం మా ఊరికి. అయితే పట్టుబడిన వాళ్ళ దగ్గర ఎలాంటి రికార్డులు లేకపోవడం, మైనర్లు ఉండడంతో ఆకివీడు ఆక్వా కంపెనీపై కూడా కేసు నమోదు చేశారు. ఇప్పటికీ ఇంకా ఎంతమందిని ఇలా పనులకు పంపారు, ఈ ముఠాలో ఎంతమంది ఉన్నారనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.